ఉత్తరప్రదేశ్ ఎంపీ వీర్ సింగ్ చేతుల మీదుగా బీఎస్పీ పార్టీల సత్యనారాయణ, అదే విధంగా వీర్ సింగ్ కి ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీ ముగిసిన తర్వాత ఏవీ ఫంక్షన్ హాల్ లో ప్రముఖులు, ముఖ్య నేతలు సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అదే విధంగా బీఎస్పీ పార్టీ నుండి మంచిర్యాల ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారని వేర సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మలేశం గారు, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వస్తున్న జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు, ఇన్ఛార్జి కమతం రాజు గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నాతోటి 3 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో పాల్గొంటున్న నా సహోదర మిత్రులు పాత్రికేయులు, ఇంద్రగిరి పాత్రికేయులు కూడా తీసేయడం జరిగింది. తీసుకుంటుంది గడ్డ సతీష్ గారు అన్న నియోజన సోమన్ ఎంతో బిజీగా ఉండి కూడా బీసీ సమాజం కోసం ఏదో మంచి ఆలోచనలు బయటకు వచ్చిన నీళ్ళ గారు, అదేవిధంగా మిత్రులు మాజీ ఎంపీ ఏసన గారు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమంలో వారం రోజులు నడుస్తున్న నా మిత్రులందరికీ, నా మీద ఎంతో అభిమానం వచ్చిన నా అక్క చెల్లెలందరికీ నమస్కారం. నేను వేద సత్యనారాయణగా మీ అందరికీ తెలుసు. మా తండ్రి సింగరేణిలో ఉద్యోగరీత్యా మీ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం అక్రమాల చేతులు, ఆతంకాలకుల చేతులు నలిగిపోతుందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు కేసీఆర్ గారు ముందుకొస్తే వారి నాయకత్వంలో తెలంగాణ జెండా పట్టుకొని 2001లో ఈ ప్రాంతంలో రావడం జరిగింది. ఆనాడు ఈ ప్రాంతంలో ఉద్యమంలో 2001లో ఈ ప్రాంతం నుంచి మీరందరూ ఎంపీడీసీ గా కల్పించడం, 2006లో కూడా ఎంపీడీసీ గా కల్పించడం, 2010లో కూడా తెలంగాణ కోసం రాజీనామా చేస్తే మళ్ళీ కల్పించడం, 2014లో కూడా ప్రజలు మీరందరూ కలిసి ఎంపీడీసీ కల్పిస్తే ఈనాడు ఎంపీడీ కాగిన మరి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ వేసి బీఎస్పీ పార్టీలో చేరవుతున్నా. దానికి కారణం ఏంటి? 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం, ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు, నా అక్క చెల్లెలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమం చేసింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా నీళ్లు మా నిధులు మాకే దక్కుతాయన్న ఒక ఆలోచనతోనే పండుగించి పసిపిల్లల కూడా జై తెలంగాణ అంటూ పోలీసు లాఠీలను లెక్క లేకుండా ఈనాడు ఉద్యమంలో బయటకు వచ్చారు. సింగరేణి కార్మిక అన్నలు 42 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేసిండ్రు.